Hello friends, in today's lecture we are going to discuss about what were the last ranks up to which students got admission in Institute of Aeronautical Engineering Hyderabad. So IARE antaru. So idi chala manchi college, so meeku already telisunnu untundi. So meeku top 10 engineering colleges lo admission raanappudu ee college ni meeru select chesukovachchu. So top 10 colleges lo vaste matram I suggest you to go and take admission in those colleges. So top 10 colleges lo meek seat miss ayinappudu matram next level lo meer chudavalsina one of the good colleges endante IARE. So IARE lo a last year a branch lo unnai vaati cut off entha. So fee structure meek already telusu untadi 90000 rupayalu andi ee samacharam kuda ante untadi gata 3 ellu nunchi 90000 ee year kuda meek 90000 ne untundi fees. So ee cut off ranks antevi chuddam deentlo oka special branch untundi aeronautical engineering anedi adi meek general ga ekkada chala daggaralo undadu kaakapothe meek interest unte aa branch theesal select cheskondi meek unless you are interested interest lekapothe matram ఆ బ్రాంచ్ తీసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కట్ ఆఫ్స్ అనేది చూద్దాము. ఈ కాలేజ్ గురించి డీటెయిల్డ్ వీడియో ఒకటి మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఇప్పుడైతే దిస్ వీడియో ఈజ్ మెంట్ ఫర్ కట్ ఆఫ్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఎంసెట్ అనమాట. సో అది ఇప్పుడు చూద్దాం. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఇక్కడ బ్రాకెట్లో సిఎస్ అని ఇచ్చాను కదా. సో ఇట్ ఇది స్పెషలైజేషన్ బ్రాంచ్ అనమాట. అంటే జస్ట్ సిఎస్ఈ అని ఉండదు మీకు డిగ్రీలో కూడా, సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో దాంట్లో మీకు లాస్ట్ ఇయర్ 13,984 వరకు వచ్చింది ఓసీ కేటగిరీ. సో ఇక్కడ మనకేంటంటే ఈ ఓసీ ఈడబ్ల్యూసీ డేటాని ఇచ్చాను, కానీ గర్ల్స్ కూడా సపరేట్గా డేటా నా దగ్గర అవైలబుల్ లేదు. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, నేను ఏదో గూగుల్లో సెర్చ్ చేసి ఏదో ఒక డేటా తీసి మీకైతే ఇవ్వను, నాకు ఆథెంటిక్ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలిస్తేనే ఇస్తాను, లేకపోతే నా దగ్గర ఏదైతే ఒక డేటా ఉందో ఆ డేటా వరకు మీకు ఇస్తాను. సో గర్ల్స్కి సపరేట్గా డేటా అనేది పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి, సో మొత్తం ఓసీ అంటే జనరల్ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ అనేది ఇస్తున్నాను ఇక్కడ. సో 13,984 ఒకవేళ బాయ్స్కి గర్ల్స్కి రెండు కలిపి ఉంటుంది కాబట్టి మీకు 200 అటు ఇటు ఉండొచ్చు. ఒకవేళ బాయ్స్ కోటా అంటే ఒక 200 ర్యాంకు తేడా ఉండొచ్చు. సో ఈడబ్ల్యూఎస్ ప్రతిదీ అంతే, మీరు ఏ బ్రాంచ్ చూడాలనుకున్నా కూడా గర్ల్స్ కోటా సపరేట్గా అవైలబుల్ లేదు. అందుకని ఈ ఏఐఆర్ఈ కాలేజీకి సంబంధించిన నేను ఇస్తున్న డేటా అంతా కూడా రెండు కలిపి ఉంటుంది. సో ఇక్కడ ఓసీ కేటగిరీ వచ్చి 13,984 వరకు వచ్చింది, ఈడబ్ల్యూఎస్ అయితే 20,409 వరకు వచ్చింది. సో ఈ లెటర్స్ అన్నీ మీకు ఐ థింక్ ఇట్ ఈస్ విజిబుల్, అందుకని మీరు ఒకసారి చూసుకోండి. బీసీడీ అయితే 48,905 వరకు వచ్చింది. సో ఈ బ్రాంచ్ వచ్చి సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో నెక్స్ట్ బ్రాంచ్ ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సపరేట్ బ్రాంచ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని సపరేట్ బ్రాంచ్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇంకొక బ్రాంచ్ ఉంటుంది. సో మీరు ముందు అవి రెండు ప్రిఫర్ చేయండి, ఇది సిఎస్ఈ ప్రిఫర్ చేయండి లేకపోతే ఐటీ ప్రిఫర్ చేయండి, ఆ రెండు రాని పక్షంలో దెన్ యూ కెన్ థింక్ ఆఫ్ దిస్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ఐటీ. సో దీంట్లో ఓసీలో వచ్చేసి మీ కాలేజీలో మనకి 17,354 వరకు వచ్చింది, అదే బీసీఏ తీసుకున్నాను అనుకోండి 44,435 వరకు వచ్చింది. సో ఎస్టీ కేటగిరీ తీసుకున్నాను అనుకోండి 56,966 వరకు వచ్చింది. సో బీసీఈ నో అడ్మిషన్, నో అడ్మిషన్ అంటే ఆ రిజర్వేషన్ కోటాలో ఇక్కడ సీట్స్ లాస్ట్ టైం లేవు, అది అందువల్ల నో అడ్మిషన్ అనమాట. నెక్స్ట్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏఐఎంఎల్ అంటే ఇది స్పెషలైజేషన్ బ్రాంచ్, సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. సో ఇక్కడ వచ్చేసి మీరు ఎస్సీ కేటగిరీ తీసుకుంటే 75,381 వరకు వచ్చిందండి, అదే ఇక్కడ కూడా బీసీసీలో సీట్స్ రిజర్వ్ కాలేదు ఈ పర్టికులర్ బ్రాంచ్కి. తర్వాత బీసీఏ తీసుకున్నారంటే మీరు 40,902 వరకు వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా స్ట్రక్చర్స్, సిఎస్ఈ స్పెషలైజేషన్ వచ్చేసి డేటా స్ట్రక్చర్స్. ఓసీ కేటగిరీ అయితే 17,587, నేను ఇందాకే చెప్పాను గర్ల్స్ కోటే సపరేట్గా లేదు నా దగ్గర డేటా అవైలబుల్, రెండు కలిపి ఉంది, అందుకని మీకు బాయ్స్ అన్నప్పుడు ఒక 200-300 తేడాతో మీకు లాస్ట్ ఇయర్ అడ్మిషన్ జరిగి ఉంటుంది. సో ఇక్కడ బీసీబీ తీసుకున్నారంటే 35,158 వరకు వచ్చింది, బీసీఈ తీసుకున్నారంటే 46,639 వరకు వచ్చింది.
తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇందాక చెప్పాను కదా సిఎస్సి రానప్పుడు మీరు ఐటీ తీసుకోండి ఆ రెండు రానప్పుడే సిఎస్ఐటీకి వెళ్ళండి సో ఇది జస్ట్ నార్మల్ ఐటీ విచ్ ఇస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో ఇక్కడ మీకు ఎస్టీ కేటగిరీ తీసుకున్నారంటే 98,863 వరకు వచ్చిందండి ఇక్కడ బీసీబీ తీసుకున్నారంటే 61,393 సో అదేవిధంగా మిగతావన్నీ ఒకసారి చూసుకోండి మిగతా కేటగిరీస్ అన్నింటిలో కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ సో నెక్స్ట్ ఈసీఈ ఈసీఈ అంటే ఇది కోర్ బ్రాంచ్ మీకు ఆల్రెడీ తెలిసిందే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సో దీంట్లో మీకు ఈడబ్ల్యూఎస్ అయితే 36,327 వరకు వచ్చిందండి సో అదే బీసీఏ తీసుకున్నారంటే 64,072 వరకు వచ్చింది సో ఈ కాలేజీలో మొత్తం 11 బ్రాంచెస్ ఉన్నాయి చాలా మంచి కాలేజ్ అండి సో అంతా ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్స్ పెట్టిన కాలేజీ సో అంతా బాగుంటుంది ప్లేస్మెంట్స్ కూడా బాగుంటాయి కాబట్టి మీరు టాప్ 10 కాలేజెస్ రాకపోతే వైజ్ డిసిషన్ తీసుకొని ఇక్కడ బెటర్ బ్రాంచ్ కోసం ట్రై చేయొచ్చు సో ఇది నేను చెప్తున్నది ఏఈఆర్ఓ అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనేది మీకు ప్రైవేట్ కాలేజీలో నాకు తెలిసి ఇక్కడ కూడా దగ్గర మాత్రమే దొరుకుతుంది హైదరాబాద్లో సో ఈ కాలేజీలో వచ్చేసి ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి కట్ ఆఫ్ చూద్దాము ఓసీ కేటగిరీ 19,647 వరకు వచ్చిందండి బీసీసీ అయితే 33,316 వరకు వచ్చింది అదే ఎస్టీ కేటగిరీ తీసుకున్నారనుకోండి 51,165 వరకు వచ్చింది తర్వాత ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇది కూడా కోర్ బ్రాంచ్ ఓసీ 40,724 వరకు వచ్చిందండి అదే బీసీఈ తీసుకున్నారంటే 67,956 వరకు వచ్చింది సో బీసీసీ ఐ థింక్ సీట్స్ వర్ నాట్ రిజర్వ్డ్ ఇన్ దిస్ కేటగిరీ ఫర్ దిస్ పర్టికులర్ బ్రాంచ్ అందుకని ఇక్కడ నో అడ్మిషన్ కనిపిస్తుంది మనకి తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి సో మచ్ అవాయిటెడ్ బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ఇది ఫస్ట్ ఎవరైనా కానీ ఇదే ప్రిఫర్ చేస్తారు ఇక్కడ చూడండి మీకు ఏదన్నా టాప్ కాలేజ్లో రాలేదంటే ఇక్కడ 8,500 వరకు వస్తుందన్నమాట అందుకని ఇది బెటర్ చాయిస్ అవుతుంది మీకు సో ఓసీ కేటగిరీలో 8,516 వరకు వచ్చిందన్నమాట ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిమిలర్లీ బీసీబీ తీసుకున్నారంటే 20,577 వరకు వచ్చిందన్నమాట దెన్ బీసీసీ 32,390 సో మిగతా కేటగిరీస్ కూడా ఒకసారి కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకోండి తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఓసీ కేటగిరీ 41,679 వరకు వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటా నో అడ్మిషన్ దెన్ బీసీడీ అయితే 107,321 వరకు వచ్చింది సో మెకానికల్ అడ్మిషన్స్ కొంచెం డల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు యూ కెన్ అబ్జర్వ్ కొంచెం పెద్ద ర్యాంక్స్ అయినా కానీ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది దెన్ సివిల్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడ ఎస్సీ కేటగిరీ తీసుకుంటే 121,210 వరకు వచ్చిందండి బీసీబీ తీసుకున్నారనుకోండి 84,475 వరకు వచ్చింది సో ఒకసారి మీరు జాగ్రత్తగా అడ్మిషన్ అంటే ఊరికనే గుడ్గా ఏదో ఒక ఆప్షన్స్ ఫ్రెండ్స్ పెట్టారని లేకపోతే మీకు ఓపిక లేక టైం స్పెండ్ చేయక అవేర్నెస్ లేక ఏదో ఒక రకంగా ఇవ్వద్దు చాలా టైం స్పెండ్ చేసి మోస్ట్ ఆఫ్ ద వెబ్ కౌన్సిలింగ్ పార్ట్ మీరు వెబ్ కౌన్సిలింగ్కే సారీ చాయిస్ ఫిల్లింగ్కే మీరు ఇవ్వాలన్నమాట సో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి బాగా అప్పుడే మీరు ఫ్రీజ్ చేయాలి అంతేకాని టక్కన ఫ్రీజ్ చేయొద్దు సో దెన్ యూ విల్ గెట్ బెటర్ బ్రాంచ్ అండ్ బెటర్ కాలేజ్ అంతేగాని టకటక్క హడావుడిగా మాత్రం చేయొద్దు గైడెన్స్ తీసుకొని జాగ్రత్తగా చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ